ప్రేమస్వరూపులారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఎట్టి గౌరవమును తాను పొందలేడు So long there is ego in man, he will never receive any respect. అహంకారమే మానవుని అతపతనము గావిస్తున్నది It's only the ego that will ruin him. ఏనాడు మానవుని నుండి ఈ అహంకారం నిర్మూలమవును ఆనాడే ప్రజలు తనను అమితంగా ప్రేమిస్తారు The day he is free from this ego, he'll be respected and honored by people. ప్రపంచం యొక్క ప్రేమను పొందవలనన్న మానవుని యందు ప్రధాన శత్రువైనటువంటి ఈ అహంకారమును మొదలు నిర్మూలము గావించాలి In order to be loved by everybody, he should kill the ego in him. పిల్లలకు చాలా చక్కగా తెలుసు ఫుట్బాల్ ఆడుతుంటారు Children know pretty well, they play football game. ఈ ఫుట్బాల్ నందు గాలి ఉండినంత వరకు కూడాను అటువైపున వారు ఇటువైపున వారు కాళ్ళతో తంతుంటారు So long there is air in the football, it receives kicks from both the sides of the teams. ఏనాడు ఈ ఫుట్బాల్ నందు గాలి వెలువడనో వెలుపల వెళ్ళునో అప్పుడే ఈ ఫుట్బాల్ను చేతికి అందుకుంటారు The day when the football is deflated, then only it will be lifted by the hands. ఈ ఫుట్బాల్ నందు ఉన్నటువంటి గాలియే అహంకారం The air in the football is ego. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఇతరుల యొక్క దెబ్బలు తాను భరించక తప్పదు So long he is egoistic, he cannot refrain from receiving kicks from all. అదే విధముగానే మానవుని యందు అహంకారం నిండి ఉండినంత వరకు కూడాను ఇతనికి ప్రపంచం యొక్క అనుభూతులు కానీ లేక ఆప్యాయత కానీ ప్రేమ కానీ అందుకోలేడు So long he has got ego in him, he cannot have any experiences, he cannot win the affection of people. కనుక ప్రపంచం యొక్క మన్ననను పొందవలనన్న మొట్టమొదట అహంకారం నిర్మూలం చెయ్యాలి In order to be respected, he must kill his ego.